హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వేడివేడి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దాని గురించి నేను సందివా చేప తీసుకొని ఉప్పు కారం పసుపు మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. కొన్ని చేపలు అయితే వేపుకున్నానండి. అదే సేమ్ ఆయిల్లో ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు 1-5 కలిపి వేపుకున్నానండి. అలాగే పెద్ద సైజ్ టమాటా కూడా వేసి వేపుకున్నానండి. దాంట్లో మనం ఇందాకలు చేపలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. ఆ వాటర్ కూడా మనం వేసుకొని ఆయిల్ పైకి తేలిన వరకు అయితే మనం మగ్గనిద్దామండి. ఎందుకంటే నీసు వాసన ఉండదండి. ఇప్పుడు మనకి ఎంత చింతపండు కావాలో అంత చింతపండు పులుపు అయితే తీసుకొని దాంట్లో వేసేసుకోవాలండి. తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర కూడా నేను వేసేసుకున్నానండి. వేసేసుకొని చేపల పులుసు అయితే దగ్గర అయిన వరకు మగ్గనిద్దామండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ చేపల పులుసు అయితే మా అత్తగారు చేశారండి, మా మావయ్య గారికి అయితే సర్వ్ చేశారండి. ఎలాగుందో తిని చెప్పని చెప్పారండి. మా మావయ్య తిని సూపర్గా ఉందని చెప్పారండి. ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.